పేపర్లో విశేషాలేంటో. కరోనా వలన దేశంలో తగ్గిన శృంగారం, యువతలో తీవ్ర అసంతృప్తి. ఈ విషయాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని యువత నిర్ణయం. అబ్బో, ఈ విషయాన్ని కూడా ప్రధానమంత్రి దగ్గరికి తీసుకెళ్లాలా? ఏమిటి? నమస్తే మామయ్య. ఏమల్లుడు, ఇదేనా రావడం? ఇదే మామయ్య రావటం. ప్రయాణం బాగా జరిగిందా అల్లుడు? ఏం ప్రయాణం లే మామయ్య, కాళ్ళన్నీ తీపులు పుడుతున్నాయి. ఏమల్లుడు, బస్కి రాలేదా? లేదు మామయ్య, నడిచి వచ్చాను. ఎందుకని సుబ్బారావు, బస్సులకి ఏమైంది? ఏంటి మామయ్య తెలియనట్టు అడుగుతావు, లాక్డౌన్లో బస్సులు ఎలా తిరుగుతాయి? అవునల్లుడు, ఆ విషయాన్ని మర్చిపోయాను. ఇంతకీ ఎన్ని కిలోమీటర్లు నడిచి వచ్చావేంటి? దాదాపుగా 200 కిలోమీటర్లు నడిచి వచ్చాను మామయ్య. అమ్మో, 200 కిలోమీటర్ల? అవును పిచ్చి మామయ్య, 200 కిలోమీటర్లు పొలాలు కట్టుబడి మరీ నడిచి వచ్చాను మామయ్య. అవునల్లుడు, ఇంతకీ ఆ మూట ఏంటి? ఈ మూట నా బట్టల మామయ్య, మధ్య మధ్యలో ఉతుక్కుంటూ ఆరేసుకుంటూ వేసుకుంటూ వచ్చాను మామయ్య. అన్నం తిని 2 రోజులైంది మామయ్య. అవును సుబ్బారావు, ఇంత కష్టపడి ఎందుకు నడిచి వచ్చావు? అదేంది పిచ్చి మామయ్య అలా అంటావు, ఈ రాత్రికి నా శోభనం కదా మామయ్య. శోభనమా? ఏంది మామయ్య అంతలా ఆశ్చర్యపోతున్నావు? నిన్న ఆషాఢ మాసం అయిపోయింది, ఈ రోజు నా శోభనం నీకు తెలుసు కదా, అప్పుడే మర్చిపోయావా? సుబ్బారావు, ఇప్పట్లో నీకు శోభనం జరగదు. ఏం ఎందుకు కుదరదు పిచ్చి మామయ్య? నీ కర్మల్లుడు, నీ కర్మ. ఏంది మావా, నా కర్మ? కరోనా అల్లుడు, కరోనా అనే కర్మ నీ శోభనానికి అడ్డొచ్చింది. ఏం పిచ్చి మాయ, నా శోభనానికి కరోనాకి సంబంధం ఏంది? సంబంధం ఉందల్లుడు, కలుసుకుంటే కరోనా వస్తుందంట, కొట్టుకున్నా వస్తుంది, ముట్టుకున్నా వస్తుందంట. కరోనా లేదు కాగా లేదు మామయ్య, ఈ రోజు నా శోభనం జరగాల్సిందే. తప్పల్లుడు, అలా మాట్లాడకూడదు. బతికుంటే బొలుసాగు దీన్ని బతకొచ్చు, కరోనా అయిపోయిన తర్వాత రాత్రి మౌళి చేసుకోవచ్చు శోభనం. ఎవరొద్దన్నారు? కరోనా ఎప్పుడు అయిపోతుంది మావయ్య, నరాలు చివ్వు మాట చెప్పి మావయ్య. ఏమో ఎవరు చెప్పొచ్చారు, 1 సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు, 3 సంవత్సరాలు పట్టొచ్చు. నీ కర్మల్లుడు. అరే పిచ్చే మావయ్య, 200 కిలోమీటర్లు నడిచి వచ్చారు ఆశగా, శోభనం జరిపించరా? అదేం కుదరదు అల్లుడు, కరోనా ఆగిపోతేనే నీ శోభనం. అంతేనంటావా? అంతే. అదేం కుదరదు పిచ్చి మామయ్య, ఈ రోజు శోభనం జరిపించకపోతే నీ పుచ్చ పగిలిపోయింది. కోపం తగ్గించుకోవాలడు, నువ్వెళ్ళి ఆ గదిలో రెస్ట్ తీసుకో. రెస్ట్ లేదేం లేదు, నాకు ముందు శోభనం జరిపించు. సరే అల్లుడు, శోభనం జరిపిస్తాను, నువ్వెళ్ళి అంతలోకి రెస్ట్ తీసుకో. సరే అయితే ఓకే మామయ్య, ముందు ఒకసారి నా పిల్లాన్ని చూపెట్టవా? పిల్లాన్ని చూపించాల్సిందేనా? అవును చూపించాల్సిందే మామయ్య. పెళ్ళప్పుడు చూసావు గాలుడు, మళ్ళీ ఎన్నిసార్లు చూస్తావు? పెళ్ళప్పుడు పిల్లలు చూస్తే తొలి కానుకలోనే 5 ఆడపిల్లలు పడతారని చెప్పి భయపెట్టి తాళి కట్టించావు, నీకు గుర్తులేదమ్మా? పెళ్లి చూపులప్పుడు చూసిన గుర్తుందే. అదేమంటే పెళ్లి చూపులప్పుడు పిల్లలు చూస్తే అత్తమ్మ వరదల్లో పట్టకపోతారని భయపెట్టి పెళ్లి చూపు ఖాయం చేసేసారు. సరే అలాగే చూపిస్తాను, కానీ ముందెళ్ళి నువ్వు ఆ కుర్చీలో కూర్చో. సరే చూపించవా నా పిల్లల్ని. అమ్మాయి, నిన్ను చేసుకున్న సుబ్బారావు వచ్చాడు, మా ఇంటల్లుడు వచ్చాడు, ఒకసారి రామ్మా. అరే పిచ్చి మావయ్య, పిల్లలు చూపెట్టమంటే పిల్లల చేతులు చూపెడతావేంద్రా నువ్వు? అలాగా అల్లుడు, అయితే ఉండు. అమ్మాయి, నిన్ను కట్టుకున్న మొగుడు వచ్చాడు, నాకు యముడు వచ్చాడు, ఒక్కసారి వచ్చిపోమ్మా హంసలేక. అరే పిచ్చి మాయ, పిల్లలు చూపెట్టమంటే ఒకసారి చేతులు చూపెత్తావు, ఒకసారి కాళ్ళు చూపెత్తావు, అసలు నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? పిల్ల సిగ్గుపడుతుంది అల్లుడు, కోప్పడ మాకు, నువ్వు వెళ్ళి ఆ గదిలో రెస్ట్ తీసుకో. అరే పిచ్చి మాయ, పెళ్లి కోసం 10 ఏళ్ళు 10 ఊళ్ళు తిరిగారా, ఇప్పుడు శోభనం కోసమే పొలాలు అమ్మడబడి నడుచుకుంటూ వచ్చాను, కొన్ని ఉండేది శోభనం జరిపించరా? సరే అల్లుడు, ముందు నువ్వు ఆ గదిలోకి వెళ్ళు. సరే మామయ్య, ఆ గదిలోకి వెళ్తాను, కానీ అమ్మాయిని పంపి. అబ్బా పెద్ద చిక్కే వచ్చి పడిందే, అల్లుడు అడిగినట్లు శోభనం జరిపిస్తే కరోనా వచ్చే ప్రమాదం ఉంది, అలా అని వద్దంటే అల్లుడు వినేటట్లు లేడు. ఈ అపాయం నుంచి తప్పించుకునే ఉపాయం ఏమీ లేదా? Thank you.
Hello, Sheshu. Nen Rami Pichi Baba ini. Ah Baba. Enu Sheshalu? Em ledra. Mana subbul ki pelai ru nellai ni sangat telusga. Ah unu Baba. Aite entawari ki mana swabanon jarpin celaidga. Em entukan Baba? Okasari sunya masa wacindi. Maro sari asara matoci aipu endi. Aite pren jadang. Ibu mi bawa sebara wacih, sobran jarpin cuman ibu rum patu patar ra. Ibu karena kata bapak ya, sobran ala jarpin? Asangket cepen ra, nama ate binatam ledu, edo ra kengga, sobran jarak punda, sebara ini petar gote manam pompi al ra. Mana mma ini entar ibu bawa chodla dengan kota nizme na? Aun sih esu, mma ini chodle ledu. Sare bapak ini, biar bapak patu, sobran jarak punda, sama aja dono patin si. Bawaan bedar gue ting, inti gue ambil budget naik bapak. Imaidar karena makau saya dapat rencana itu. Enjat dan sebelum karena ada bukti perpanjang gara-gara orang itu mana mantan. Hari itu petlo mengkalus kuna awakasan lela. Petlo lelet ya nama. Cik par karena. Tanah jadi pakai desa kuratri. Mugudu pellaluga modati ratri evaru chesu itanu babai ఇతని పేరు అంజీ నా ఫ్రెండ్ శోభను గదిలో ఆడవేషం వేసుకొని బావను బెదరగొట్టేది వీడే చాలా సంతోషం అయ్యా మా అల్లుడు చాలా జిత్తులు మారాడు మగోడివని ముందే తెలియని మాకు అలాగే జరగలే బాబాయ్ ఆ జరుగుతుందని అంటాను ముందు వెళ్ళి బావగారి శోభనానికి రెడీ అవ్వమని చెప్పండి నీ శోభనానికి అన్ని ఏర్పాట్లు చేశాం అల్లుడు పక్క గదిలోకి వెళ్ళు ఇంతకు పిల్ల ఏ గదిలో ఉంది మాయా పిల్ల వంట గదిలో పాలు తీసుకురావడానికి వెళ్ళింది నువ్వు వెళ్ళి ఆ ఎదురు గదిలోకి వెళ్ళు అలాగే మాయా నువ్వు బయటికి వెళ్ళు ఇప్పుడు శోభన గదిలోకి వెళ్ళాలా వంట గదిలోకి వెళ్ళాలా సుబ్బులు వంట గదిలో పాలు కాసుకుని శోభన గదిలోకి వచ్చాక లేట్ అయింది అట్ట కాదు మన వంట గదిలోకి వెళ్ళి మన ప్రతాపం ఏంటో చెప్పారు ముందే ఏడ్సాలే వెరిసొచ్చినాడు ఎవరు నువ్వు
నా కూరాలి నా రాణిది. ఏం తల్లుడు అమ్మాయి శోభనానికి రెడీ అవగానే నీకు మైండ్ పోయిందా ఏంది? సరే పిచ్చే మాయా, నాకు శోభన వద్దు, నీ కూతురు వద్దు. అవునండి, మీ చేత తాళి కట్టించుకుని మీ పెళ్ళానండి. నువ్వు నా పెళ్ళాను అయితే పాలకలేస్తా గదిలోకి వచ్చింది ఎవరు మరి? అవునండి, నాకు తెలీదు, నేను మాత్రం మీ పెళ్ళాన్నే. నువ్వు నా పెళ్ళానివా, ఆ గదిలోకి వచ్చింది ఎవరు తెలియదా? అసలు నాకు పెళ్ళైందా? అయితే నా పెళ్ళ ఎవరో ఆ పిచ్చి మాయకే తెలియాలి. అల్లుడు ఎక్కడికి పారిపోతున్నా? చూడండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ గంటనైతే గట్టి కొట్టండి.